హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మహశ్రీ అండ్ రయాన్స్. వీకెండ్ ట్రిప్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ స్పెండ్ చేయాలి అంటే వచ్చేయండి లిటిల్ యూటోపియా ఫామ్ హౌస్కి. ఇది చిల్కూర్ ప్రగతి రిసార్ట్ రోడ్ దగ్గర ఉంటుందండి. ఇక్కడ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీని రిసార్ట్ పక్కన చుట్టూ అంతా ఎంటీ అండి. సో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మనం ఎంత గోల చేసినా కానీ మనల్ని అడిగే వాళ్ళు కూడా ఎవరేం ఉండరు అన్నమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి 4 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయండి. రెండేమో పెద్దవి అండ్ రెండేమో చిన్నవి. పిల్లలకి కోసం 2 చిన్న స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అండ్ పెద్దవాళ్ళకి 2 బిగ్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనం వచ్చేసి మన వస్తువులు మనమే తెచ్చుకోవాలండి. ఇక్కడ వాళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయరు, జస్ట్ ఓన్లీ ద ఫామ్ హౌస్ యూస్ చేసుకోవచ్చు అంతే. మన వస్తువులు మనమే తెచ్చుకోవాలి. సో పిల్లలకి, పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం గేమ్స్ కానీ అవన్నీ మనం ప్లాన్ చేసుకుని అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ పెద్ద స్విమ్మింగ్ పూల్స్లో పిల్లలు దిగాలి అంటే వాళ్ళు ట్యూబ్స్ కానీ అవన్నీ మనమే తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఐటమ్స్ అయితే కొన్ని మనము తెచ్చుకోవచ్చు అండి, ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు బిస్కెట్స్ అను, చిప్స్ అను, కొంచెం ఫ్రై ఐటమ్స్ కూడా తెచ్చుకున్నాం మేము. కాకపోతే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్, ఎందుకంటే వాళ్ళు అవన్నీ మనకి డిన్నర్ కానీ అవన్నీ అరేంజ్ చేస్తారు. వాళ్ళ దగ్గర సపరేట్ మెనూ ఉంటుంది. సో అవన్నీ మనం చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మేము ఇక్కడ మొత్తం 5 ఫ్యామిలీస్ వచ్చామండి. 5 ఫ్యామిలీస్, 3 కంటైనర్స్ ఉంటాయి ఇక్కడ. మనకి ఒక కంటైనర్లో ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. సో మనకి ఏమైనా కూల్ డ్రింక్స్ కావాలన్నా కానీ అవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. ప్లేస్ వచ్చేసరికి స్విమ్మింగ్ బార్ అండి. ఇక్కడ మనకి బండల దగ్గర మనం ఫుడ్ పెట్టుకొని ఊక్కుంటూ తినొచ్చు. సో బ్యాచిలర్స్కి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే తాగి ఊక్కుంటూ తాగొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రొజెక్టర్ అండి. వాళ్ళు ఇక్కడ JBL స్పీకర్స్, ఇక్కడ మనం రాత్రిపూట కానీ సినిమా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వాళ్ళు అవన్నీ సోఫాలు కానీ అవన్నీ మనకి అరేంజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ బాన్ ఫైర్ పెట్టుకోవచ్చు అండి, చలికాలంలో బాగుంటుంది. అండ్ ఈ ఆ ప్లేస్లో మనం మంచిగా ఆడుకోవచ్చు కూడా పిల్లలతో, ఏదైనా గేమ్స్ అరేంజ్ చేసుకొని. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అండి. ఆకులు కూడా బాగా పెరిగినాయి, పెద్దగా ఉన్నాయి మంచిగా. సో మనము ముందే టీ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు పొద్దునే మనకి అరేంజ్ చేస్తారు టీ, అక్కడ వాళ్ళని అడిగితే తెచ్చిస్తారు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పిల్లలు స్విమ్మింగ్ పూల్లో ఆడటానికి బాగా ఇష్టపడ్డారు. అండ్ పెద్దవాళ్ళు కూడా స్విమ్మింగ్ పూల్లో దిగి బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మనకి చాలా ప్లెంటీ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. సో మంచి వాతావరణము, సమ్మర్లో కూడా మనకి మంచి గాలి వస్తుంది. ఈ 3 కంటైనర్స్ కూడా ఏసీ కంటైనర్సే. సో మనకి సమ్మర్లో కూడా ఇబ్బంది ఏం లేదు. అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈవెన్ పిల్లలు దిగినా కానీ వాళ్ళకి ఎటువంటి ఎలర్జీస్ కానీ అటువంటివి ఏం రాలేదు. సో వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, దాని గురించి కూడా మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదేమో 1 రూమ్ అండి, 1 కంటైనర్.
సో ఒక కంటైనర్లో మనము ఒక సన్న వాళ్ళు అయితే బెడ్ మీద నలుగురు పడుకోవచ్చు, అండ్ కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉంటే 3 మెంబర్స్ పడుకోవచ్చు. ఇట్లనే వాళ్ళకి ఒకవేళ జనాలు ఎక్కువ ఉంటే సపరేట్ బెడ్ ఇస్తారు, సో మనం దాని మీద పడుకోవచ్చు. సో మనం పైకి వెళ్దాము. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది, అండ్ మీరు చూస్తే చాలా గ్రీనరీ కనపడుతుంది అనమాట. మనకి ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్ లింక్ ఉంటుంది, సో పైనుంచి చూస్తే కానీ మీకు చాలా వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూసే ఇటు చుట్టుపక్కలంతా మనకి ఎంటీ స్పేస్ అనమాట, చాలా ఎంటీ ఉంటుంది. ఇది ఒక్కటే రిసార్ట్ ఉంటుంది, సో చాలా ప్లీజెంట్గా ఉంటుంది. సో మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది, అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చూస్తే చూసారా ఎన్ని చెట్లు ఇవన్నీ ఉన్నాయో, చాలా బాగుంది ప్లేస్ అయితే. సో ఇంకో కంటైనర్కి వెళ్ళి అటు సైడ్ మనం చూస్తే ఇక్కడ మన చుట్టుపక్కల ఫార్మింగ్ ఉందన్నమాట, వెజిటేబుల్స్ ఫార్మింగ్. సో అక్కడ బెండకాయలు, టొమాటోలు, కాలీఫ్లవర్, ఆకుకూరలు ఇవన్నీ ఫార్మింగ్ చేస్తారు. మీకు గ్రీనరీ కనబడుతుంది కదా, సో అటువైపు ఫార్మింగ్ చేస్తున్నారు అన్నమాట. వెజిటేబుల్స్ మనకి చీప్గా దొరుకుతాయి, మనం ఇక్కడ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు. మన ఊళ్ళో కొనే కన్నా డైరెక్ట్గా మనము పొలం నుంచే కొంటున్నట్టు. సో ఇక్కడ చూస్తే మీరు గ్రీనరీ ఇవే వాళ్ళు వెజిటేబుల్స్ వేసేయి అన్నమాట. సో బెండకాయలు, బెండకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈవెన్ ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో మనము పచ్చిమిర్చి కానీ అన్నీ ఇలా ఇక్కడ అమ్ముతారనమాట. సో మనం కొనుక్కొని వెళ్ళొచ్చు, చాలా చీప్గా ఉంటాయి. చూసారా పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఈవెన్ పైన పిల్లలు వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళ మీద ఒక్కడిని వేసుకొని ఉంచుకోవాలి మనం అయితే. ఈవెన్ పైన కూడా మనం కొంచెం పడుకోవచ్చు కూడా. సో బాగానే ఉంటుంది, చల్లటి గాలి వస్తుంది రాత్రిపూట. ఓకే కిందికి వెళ్దామండి. కిందికి వెళ్ళి ఇంకో కంటైనర్ చూద్దాము. మోస్ట్లీ పిల్లలైతే స్విమ్మింగే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఎంతసేపు నీళ్ళలో ఆడుకోవాలన్నా వాళ్ళకి తృప్తి ఉండదు. సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. నీళ్ళు చూడండి, వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈవెన్ మనకి బెడ్రూమ్స్ కానీ చాలా స్పేసెస్గానే ఉంది. మీకు చూస్తే చాలా స్పేసెస్గానే ఉంటుంది. ఇక్కడ పైన మనం ఈ బెడ్ మీద నలుగురు పడుకోవచ్చు, కింద ఇద్దరు ఒకరైనా సోఫాలో ఒకరు పడుకోవచ్చు. ఈవెన్ బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మనం ఏంటంటే ఎలాగానే వాళ్ళు మొత్తం మళ్ళీ క్లీన్ చేస్తారనమాట. సో చాలా నీట్గానే ఉంచారు రూమ్స్ అయితే. రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ అవన్నీ నీట్గానే ఉన్నాయి మనకి. దీని పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ మనం నైట్ వ్యూ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను నేను. సో చూడండి పిల్లలైతే స్విమ్మింగ్ పూల్ని అసలు వదలలేదు, అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. సో విల్ వాచ్ ద నైట్ వ్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, డోంట్ మిస్ ఇట్.